ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో దిల్ పసంద్ స్వీట్ రెసిపీ షేర్ చేయబోతున్నాను. దిల్ పసంద్ తయారీ కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో ఒక కప్ మైదా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ అనేది ఎప్పుడు కూడా ఒక చిటికెడు స్వీట్ రెసిపీస్లో యాడ్ చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఈ విధంగా. సో నెక్స్ట్ ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఒక 4 టేబుల్ స్పూన్ మరిగించి నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యిని కానీ బటర్ని కానీ యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా కాగుతున్న నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి అంతా కూడా నెయ్యికి బాగా రెండు కూడా బాగా మిక్స్ అయ్యేలాగా పిండి నెయ్యి అన్నీ కలిసిపోయేలాగా. సో ఈ విధంగా మొత్తం అంతా పిండికి నెయ్యి అనేది కలిసిపోయి ఈ విధంగా పిండి అనేది ఒక ఉండలా కడితే మనకి పర్ఫెక్ట్గా పిండి ముద్ద అనేది రెడీ అయిపోయినట్లే. సో ఇప్పుడు దీన్ని కొద్ది కొద్దిగా నీళ్ళను కలుపుకుంటూ సాఫ్ట్గా స్మూత్గా ఒక పిండి ముద్దలా కలుపుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా చాలా సాఫ్ట్గా స్మూత్గా కలిపేసుకున్నాం. మరి ఇప్పుడు దీన్ని ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని ఈ విధంగా వేలుతో గుచ్చితే సాఫ్ట్గా ఉండాలండి. సో ఆ విధంగా కలిపేసుకున్న పిండి ముద్దని ఈ విధంగా ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో మూత పెట్టుకున్న తర్వాత మరి స్టఫింగ్ కోసం చూద్దాం ఏం చేయాలో. ఇప్పుడు స్టఫింగ్ కోసం మరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో 1 కప్ ఎండు కొబ్బరి యాడ్ చేసుకోవాలండి. సో ఈ విధంగా డ్రై కోకోనట్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ టూటీ ఫ్రూటీస్ యాడ్ చేసుకోవాలి. 1 కప్ టూటీ ఫ్రూటీస్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను యెల్లో అండ్ రెడ్ కలర్ తీసుకున్నానండి. మీకు నచ్చిన కలర్స్ మీరు ఎంచుకోవచ్చు. సో చూసారు కదండి, 1 కప్ టూటీ ఫ్రూటీస్ యాడ్ చేసుకున్నాక ఇక్కడ 1 కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి. స్వీట్నెస్ కోసం ఒక కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల బాదం పప్పుని ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అండ్ మరొక 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పుని ఈ విధంగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఎండు ద్రాక్షను కూడా యాడ్ చేసుకోవాలి. మనకి ఎన్ని అవైలబుల్ ఉంటే అన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకున్నాక ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసిపోయేలాగా స్టఫింగ్ అనేది రెడీ చేసుకోవాలి. సో చూసారు కదండి, ఈ విధంగా మనం స్టఫింగ్ని బాగా కలుపుకోవాలి. సో చూసారు కదా, మన స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి. ముందుగా మనం కలిపి పక్కన పెట్టుకున్న పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా చూసారు కదా, ఒకటి చిన్న ముద్దగాను అలాగే మరొకటి పెద్ద ముద్దగాను చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని చపాతీలా వత్తుకోవాలి. సో చూసారు కదండి, ఈ విధంగా చపాతీ పీట మీద కొద్దిగా పిండిని పరుచుకొని తర్వాత ఈ విధంగా చపాతీలా చేసుకోవాలి. మందంగా పెద్ద సైజు చపాతీ ముద్దను తీసుకొని ఈ విధంగా మందంగా చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా దలసరిగా ఒత్తుకోవాలి చపాతీలాగా. ఇప్పుడు దీని మీద కొద్ది కొద్దిగా 1-2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కానీ లేదా నూనెని కానీ ఈ విధంగా యాడ్ చేసుకొని అప్లై చేసుకోవాలి. దీనివల్ల మన దిల్ పసంద్ అనేది పొరల పొరలుగా వస్తుందండి. సో ఈ విధంగా మొత్తం మిశ్రమానికంతా పట్టే విధంగా నూనెని అప్లై చేసేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పిండిని అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా రోల్ చేసేసుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా రోల్ చేసేసుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా ఫోల్డ్ చేసుకుంటూ మిశ్రమాన్నంతా ఒక దగ్గరికి ఈ విధంగా ముడిచి మళ్ళీ మరలా పిండిని చల్లుకొని చపాతీలా ఒత్తుకోవాలి. సో ఇదే ప్రాసెస్ చిన్న చపాతీ, మనం చిన్న ముద్దను కూడా తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, దాన్ని కూడా ఇదే ప్రాసెస్లో చపాతీలా ఒత్తుకోవాలి.
ఇక్కడ పెద్ద సైజు చపాతీని మనం తయారు చేసుకుంటున్నాం అండి, ఒత్తుకున్నాం. సో ఈ విధంగా ఎంతగా వీలై ఎంత ఎక్కువ వీలైతే అంత పలుచగా మనం పెద్ద సైజు ముద్దని ఈ విధంగా చపాతీలా ఒత్తుకోవాలి, చాలా పలుచగా ఒత్తుకోవాలి. సో నెక్స్ట్ అదే విధంగా చిన్న ముద్దని తీసుకొని సేమ్ దానిలాగే నేను ఇక్కడ ఆయిల్ ఆల్రెడీ అప్లై చేసేసి ఇప్పుడు కొద్దిగా పిండిని యాడ్ చేసి పలుచగా చేసేసుకుంటున్నానండి. సో ఫస్ట్ దానిలాగే సేమ్ ప్రాసెస్ దీనికి కూడా యాడ్ చేస్తాను, అంటే ఆయిల్ రాసేసి ఫోల్డ్ చేసేసి ఈ విధంగా డైరెక్ట్గా చేసేసుకుంటున్నాను. సో ఈ విధంగా రెండవ ముద్దను కూడా చాలా ఈజీగా మనం చేసేసుకోవాలి. చిన్నదా చిన్న సైజు ఒకటి, పెద్ద సైజు ఒకటి చేసేసుకున్నాం. ఇప్పుడు పెద్ద సైజు మిశ్రమాన్ని తీసుకొని చపాతీలా ఒత్తుకున్న దాన్ని తీసుకొని ఈ విధంగా దానిపైన మనం ముందుగానే స్టఫింగ్ రెడీ చేసుకున్నాం కదా, దాన్ని తీసుకొని ఈ విధంగా స్టఫింగ్ పెట్టేసుకోవాలి. పెద్ద సైజు చపాతీ పైన ఈ విధంగా కొద్ది కొద్దిగా స్టఫింగ్ పెట్టేసుకొని ఈ విధంగా చేతితో ఒత్తుకోవాలి. స్టఫింగ్ మిశ్రమాన్ని అంతా కూడా ఈ విధంగా బయటకు రాకుండా ఒత్తుకోవాలి. ఇప్పుడు చిన్న సైజు చపాతీని, అంటే చిన్న సైజు మిశ్రమాన్ని ఉంది కదండి, దాన్ని ఈ విధంగా పెట్టేసుకునే ముందు ఈ విధంగా కొంచెం వాటర్ అప్లై చేసుకొని చుట్టూ కూడా చిన్న సైజు చపాతీ అనేది పర్ఫెక్ట్గా అంటుకునే విధంగా కొద్దిగా తడి చేసుకుంటూ ఈ విధంగా మొత్తం కూడా ఫోల్డ్ చేసేసుకోవాలి. స్టఫింగ్ అనేది బయటకు రాకుండా ఈ విధంగా మొత్తం ఫోల్డ్ చేసేసుకొని క్లోజ్ చేసేయాలి. సో చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కూడా ఎక్కడా బయటికి రాకుండా పూర్తిగా క్లోజ్ చేసేసుకోవాలి. వేళ్ళతో ఒత్తుకుంటే సరిగ్గా సరిపోతుంది. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా పెద్ద సైజు చపాతీని ఈ విధంగా వేళ్ళతో కొంచెం కొంచెంగా ఫోల్డ్ చేసుకుంటూ మొత్తం కూడా క్లోజ్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా స్టఫింగ్ అనేది బయటకు రాకుండా ఉంటుంది. సరే కదండి, ఈ విధంగా మంచి డిజైన్ వచ్చేలాగా ఫోల్డ్ చేసేసుకొని స్టఫింగ్ బయటకు రాకుండా జాగ్రత్తగా ఒత్తేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని చేతికి రాసుకొని ఈ విధంగా మొత్తం మిశ్రమానికి అప్లై చేసుకోవాలి. మనము ఈ విధంగా ఒక ప్లేట్ని తీసుకోవాలి, ప్లేట్ని తీసుకొని ఈ విధంగా ఘీని అప్లై చేసుకోవాలి. ముందుగానే మనం చపాతీ చేసుకునేటప్పుడే ఒక సైజ్ అనుకొని ఈ విధంగా చేసుకుంటే పర్ఫెక్ట్గా మనకి ఆ ప్లేట్ సైజ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఆ ప్లేట్లో అది యాడ్ చేసేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ విధంగా మందంగా ఉన్న ఒక పాన్ పెట్టేసుకొని దాని మీద ఒక స్టీల్ ప్లేట్ సపోర్ట్ పెట్టుకొని ఈ విధంగా ఆ ప్లేట్ని మిశ్రమం పెట్టుకున్న ప్లేట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని దీన్ని మూత క్లోజ్ చేసేసుకొని ఒక 50 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద బాయిల్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఒక 15 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద బాయిల్ చేసుకుంటే మనకి దిల్పసంద్ అనేది ఒకవైపును రెడీ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని ఒక 15 మినిట్స్ పాటు బాయిల్ కానిద్దాం, చూద్దాం ఒక 15 మినిట్స్ ఆఫ్టర్ దీన్ని ఏ విధంగా కుక్ అయిందో ఒకసారి మూత తీసి ఈ విధంగా చూద్దామండి. సో చూసారు కదా, ఒకవైపు అయితే బాగా కుక్ అయిపోయింది. ఇక మరొక వైపు టర్న్ చేసుకొని దాన్ని కూడా సేమ్ అదే విధంగా కుక్ చేసుకోవాలి. మరొక వైపు కూడా ఒక 15 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక ప్లేట్లో తీసుకొని దాన్ని టర్న్ చేసుకొని అదే ప్లేట్లో ఈ విధంగా ఉడకన వైపు, అంటే కుక్ అవ్వని వైపు పెట్టేసుకొని టర్న్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు టర్న్ చేసేసుకున్నాక ఈ విధంగా మూత క్లోజ్ చేసేసుకొని మరొక 15 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద చిన్న మంట మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు కూడా ఈ ప్రాసెస్ అనేది ఉడికించుకోవాలి. ఒక 15 నిమిషాల తర్వాత చూసారు కదా, ఈ విధంగా రెండు వైపులా కూడా కుక్ అయిపోయిందండి ఇక్కడ. సో దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి స్విచ్ చేసేసుకుందాం. సో చూసారు కదా, ఈ విధంగా మనకి రెండు వైపులా పర్ఫెక్ట్గా కుక్ అవనివ్వాలి. సో ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. చాలా బాగా కుక్ అవ్వింది చూసారు కదండి, ఈ విధంగా ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనికి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కానీ బటర్ని కానీ రాసుకోవాలి. రాసుకొని దీన్ని ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. దీనివల్ల మన
దిల్ పసంద్ అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది. సో చూస్తారు కదండి, ఈ విధంగా నేతిని రాసుకున్నాక ఈ విధంగా మూత పెట్టేసుకోవాలి. ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టుకొని పక్క పెట్టుకోవాలి. ఇప్పుడు 10 మినిట్స్ ఆఫ్టర్ ఒకసారి మూత తీసి చూద్దాం. సో చూసేసారు కదా, చాలా సాఫ్ట్గా అయ్యింది. ఇప్పుడు దీన్ని కట్ చేసి చూద్దామండి. ప్రాసెస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కానీ చాలా టేస్టీగా మనం ఇంట్లోనే దిల్ పసంద్ తయారు చే. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ విధంగా కట్ చేసి చూపిస్తున్నాను. మీకైతే దిల్ పసంద్ ఈ విధంగా చేసుకుంటే చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. బయట కొనకుండా ఇంట్లోనే దిల్ పసంద్ అనేది చాలా పర్ఫెక్ట్గా, చాలా సాఫ్ట్గా, ఈజీగా, ఎంతో టేస్టీగా, ఎంతో జ్యూసీ జ్యూసీ స్టఫింగ్. చూసారు కదా, చూస్తేనే తినేయాలనిపిస్తుంది కదా. ఇదండి దిల్ పసంద్ వీడియో. మీకు నచ్చింది కదా, నచ్చితే ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ వీడియో. దిల్ పసంద్ రెసిపీ చాలా ఈజీగా చేసుకోవచ్చని మీకు ఈ వీడియో చూసాక అర్థమైంది కదా. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఈ జానకి ఆల్మన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అలాగే ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.